Hi, hello, namaste. Welcome back to my channel, Susiri Vlogs. ఈరోజు నేను కుకింగ్ కాదు ఒక చిన్న మేకోవర్ చేస్తున్నాను కిచెన్ లో అంటే ఫ్లోరింగ్ తెప్పించాను ఫ్లోరింగ్ అది వేసి ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నాను ఆ మేకోవర్ ప్రాసెస్ అంతా చూడండి వీడియోలో ఓకేనా అయితే స్టార్ట్ చేసేస్తాం ఫస్ట్ ఇవన్నీ తీసేసి ఫస్ట్ ఇది ఫ్లోర్ మ్యాట్స్ అన్ని తీసి నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత స్టిక్కరింగ్ స్టార్ట్ చేస్తాం ఓకేనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే స్టార్ట్ చేసేద్దాము ఈ పార్ట్ మొత్తం ఫాస్ట్ ఓకేనా సోను విల్ బి హెల్పింగ్ ఫర్ మీ ఇక్కడ కాదు సోను సరే ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పడిపోకుండా నీట్గా పెట్టుకో ఇదే అండి నేను తెప్పించిన రోల్ అమెజాన్లో నుంచి తెప్పించాను దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఇది నేను ఇప్పుడు ఫ్లోర్కే వేస్తున్నాను అన్నమాట అదొక్కటి వేసేటప్పటికే మొబైల్ అయిపోయిందండి నాకు సోనుకి చాలా కష్టమైంది ఆల్మోస్ట్ 1 అవర్ తీసుకుంది ఒకదానికి అందుకని ఇంకా కష్టంగా ఉందని మా వారు వచ్చాక చేద్దాంలని ఆపేసి మళ్ళీ మా వారు వచ్చాక నేను మా ఆయన కలిసి చేసామన్నమాట అలా చేత్తో అనేదానికంటే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదండి వాటర్ పుష్ చేసుకునే స్టిక్ దాంతో అయితే మనకి ఈజీగా అయ్యింది నాకు చాలా టైం సేవ్ అయింది ఫస్ట్ ఆలోచన రాలేదు ఇలాగా ఇదైతే బాగా యూస్ఫుల్ అయింది దీనికి మొత్తానికి ఫ్లోరింగ్ అంతా అయిపోయిందండి అయితే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి ఎడ్జెస్లో కార్నర్స్లో అవి వేద్దామని కూర్చున్నాం అన్నమాట హమయ్య మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి 3 అవర్స్ పట్టింది లిటరల్లీ చాలా కష్టపడ్డాము అందులోకి సమ్మర్ కదా చెమటలు ఒకటే చెమటలు మొత్తానికైతే ఫినిష్ అయిపోయింది
ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను. ఫ్లోరింగ్ అయితే నాకు భలే నచ్చేసింది. నాకు వుడెన్ లుక్ అంటే ఇష్టం అన్నమాట. నీట్గా ఉంది కాబట్టి కొంచెం షేడ్ డిఫరెంట్ వచ్చింది ఒకటి, అదొక్కటే కొంచెం అనిపించింది. బట్ రోజు కొత్త వచ్చి వస్తుంటే లోపలికి భలే ఫీలింగ్ వస్తుంది. కొత్తగా నీట్గా ఉన్నట్టు చాలా బాగా అనిపిస్తుంది. మరి ఎన్ని రోజులు ఉంటుందో ఇది తెలీదు క్వాలిటీ. సో మీకు ఎలా అనిపించిందండి నా న్యూ ఫ్లోర్ కిచెన్ ఫ్లోర్ లుక్? నచ్చితే లైక్ చేయండి. నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.